నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లాలో పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచ శాంతి కోసం 30 రోజులు కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరి సోదరులు ఈ రోజు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈద్గాలు మసీదుల్లో కులమతాలకు అతీతంగా ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు అలింగనం చేసుకుంటూ మానవత్వాన్ని చాటారు. يا فلفاحة لا على موصوفي خير اللم نقتصب ربحا ولا أملا ولا ندام على بحور فوت اللم సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సాయిబాన్పేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొన్న ఆందోల్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొండి ప్రవీణ్ అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోసిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అంత్యక్రియల్లో భారీగా పాల్గొన్న తెరాస నాయకులు గ్రామస్తులు జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఆలయం కొండగట్టు అంజనను మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి హరీష్ రావు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ ఈవో ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు.
దర్శనానంతరం హరీష్ రావు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవిశంకర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ రింగ్ రోడ్ సెంటర్లో స్వర్గీయ సర్దార్ జలగం వెంకలరావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు జలగం వెంకలరావు చేసిన సేవలు మరవలేనిదన్నారు. ఈ రోజు నాగార్జున సాగర్ కాలువలు వచ్చినాయంటే ఇదంతా ఆయన చలవే అని కొనియాడారు. గుర్రం శేషగిరిరావు గారు ఈ అభిమానానికి ఉపయోగిస్తారు, మాట్లాడతారు. సభని అలంకరించినటువంటి పెద్దలు పిల్లలకి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. సర్దార్ వెంగళరావు గారి యొక్క శత జయంతి ఉత్సవ సందర్భంగా ఆనాటి కొద్దిపాటి పరిచయం అయినా కూడా ఆయన వ్యక్తిగతంగా లేకపోవచ్చు కానీ ఆయన గుండెల్లో పదమే ఉన్నారు. కారణం ఏంటంటే అన్నం పెట్టినవాడు మర్చిపోవచ్చు కానీ అన్నం తిన్నవాడు ఎవడు మర్చిపోడు. ఈ రోజు ఇట్లా నాలుగు మెతుకులు మనం తినగలుగుతున్నామంటే ఆయన దయాదాక్షిణ్యాల వల్ల ఆయన చేసిన కృషి. జిల్లా పరిషత్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఏరియా కొత్తగూడెం ఏరియా కావచ్చు, ఇక బార్గెల కార్మకం కావచ్చు, అనేక ప్రాజెక్టులు ఆయన వ్యక్తిగతంగా ఎవరికి సహాయం చేయలేదు కానీ గ్రామానికి అవసరమైన సహాయం చేసేవాడు. ఆనాడు అవినీతి అనేది తెలియదు, ఆయన ఒక్క మచ్చ కూడా ఆయనకి అందించలేదు ఎవరు కూడా. ఈనాడు పాలకులు గద్దెనెక్కారంటే ఎన్నో ఎన్నో దుష్కరణాలు వస్తుంది కానీ ఆనాడు ఆయన ఎటువంటి మచ్చ లేకుండా దేశ రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం అవేర్నెస్ కృషి చేసి ఆయన దివంగతులు అయ్యారు. అయినా ఆయన ఆత్మ మాత్రం మన గుండెల్లోనే ప్రజలంగా ఉంటది. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పేది ఏం లేదు. మీరు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడలో సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో 100 ట్రాక్టర్ల పశుగ్రాసంను ఖమ్మం గోశాలకు భారీ ర్యాలీగా తరలించారు. కార్యక్రమంలో తల్లాడ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రద్ధాగస్వామిపయామిష్పాక్షదాపయామి గ్రామవేదాయ నమో నమః.
కొద్ది దూరం ఎందుకు పడితే మొత్తం ఐదు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం గద్వాల్లోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ 62వ జన్మదినం పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా ఉదయం నుండే పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు డీకే అరుణకు బొకేలతో పుష్పగుచ్చాలు అందజేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో రాత్రి 3 గంటలకి కురిసిన అకాల వర్షానికి వివిధ గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, కోతకు వచ్చిన వరి పంట నీళ్లపై పడిపోయి పంట నష్టం, నూర్పిడైన వడ్డు కొనుగోలు చేశారని, కొనుగోలు కేంద్రాల వద్ద ఎండపోసుకున్న వరి ధాన్యం తడిసి ముత్తైంది, వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నా కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడం రైతులకు శాపంగా మారింది. నా పేరు భాస్కర్, గ్రామం రాంపూర్, మండల్ అల్లాదూర్, డిస్టిక్ మెదక్. మా వరి కోతలు చాలా వారం 10 రోజులు అయిపోయింది. వడ్లు ఎండబెట్టేటప్పుడు అంతా నీళ్ళు రాత్రి రాత్రి వాన పడ్డది. రాత్రి మొగులు బాగుండే మంచిగుందని ఒప్పుకున్నాం, అంతా రాత్రి వర్షం పడ్డది, అంతా వరి కుప్పలు అన్నీ తడిచిపోయినాయి. ఐకేపీ సెంటర్ చాలు కాక ఇవన్నీ తిప్పదు, అది చేస్తామని చెప్పలేదు, ఏం చెప్పదు, ఇదివరకు వచ్చిన లేదు. అధికారులు ఏమో 15 రోజుల ముందే చాలు చేస్తామని చెప్పారు ఐకేపీ సెంటర్లు, ఇవేమో చాలు కాలేవు, అంతా ఇవి ఇంకా 10 రోజులు అయినా వడ్లండి, ఇవి తడిచిపోయిన వడ్లు, ఇట్లా తక్షణమే కొనాలి, అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రం చాలు చేయాలి. ఇప్పుడు సెంటర్ కార్డు తెచ్చిపోయి స్టార్ట్ కాక నీ పరిస్థితి నీళ్ళు వస్తున్నాయి. మెదక్, మా పేరు రఘురామ్ రెడ్డి. ఈ వడ్లు కోసి కటింగ్ చేసి వారం 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు అధికారులు వాళ్ళు వచ్చిన వాళ్ళు వారు లేరు, పట్టించుకున్న వారు లేరు.
తడిసి రాత్రి అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం ఇది కప్పడానికి కూడా ఏమీ సౌలభ్యం లేని పరిస్థితిలో ఉంది మ్యాచ్ రాకున్నా గవర్నమెంట్ తీసుకోవాలని మేము కోరుతున్నాం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో వైఎస్ఎంపీపీ పోలీస్ రాజులు మాట్లాడుతూ తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాతనే రైతులకు గాని ప్రజలకు గాని విద్యార్థులకు గాని న్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్టం అనేది రైతుల పక్షాన ప్రజల ఉంటుందని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తుందని తెలిపారు. సందర్భంగా ముఖ్యమంత్రికి మరియు ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారులకు కృతజ్ఞతలు తెలిపారు. నొక్కెత్తి లేకుంటే ఎట్లా పోయినాయి రోడ్ పంట అన్ని పోయినాయి మాకు ఏందో మాట్లాడి చాలా చాలా అయిందని తీసుకొచ్చి ఇక్కడ పోసాం సార్. పోస్తే ఇట్లా రాత్రి అకాల వర్షం కొట్టి మొత్తం వడ్లు 140% కొట్టుకుపోయినాయి సార్. ఇటు ఏమన్నా మాకు ఆదుకోవాలని మేము కోరుతున్నాము కోరుకుంటున్నాము. రాత్రి నుంచి బాధపడుతున్నాం. అదే సార్ ఏదన్నా సాయం చేయాలి. కొనుగోలు కేంద్రము చాలు చేసారు. ఇక పంట తీసుకొచ్చి పోసినాము. పోసిన రాత్రి అంత నైట్ ఆయన వర్షం వచ్చింది ఇట్లా మొత్తం కొట్టుకుపోయింది సార్. కొంచెం మాకు ఆర్థిక సాయం చేయగలని కోరుతున్నాము. సారి వస్తామంటే చెప్తే అప్పుడు 500కి ఒక ఆడి మనిషి 1000 రూపాయలకు ఒక దుక్కి సంచి ఏకి రేటు బికి రేటు ఇక్కడ పోతామంటే కావాలి ఎలా ఎన్ని బంతులు తెచ్చినా పొద్దుకు ఒకటే వాన. ఇక గవర్నమెంట్ ఏం బతికిస్తారో ఏమో. మాకేం పని చేయరాదే ఇంకో పనికి పోదామంటే చేత కదా ఏ పని అని చేతామంటే ఇవేదో ఇంతది మా కొడుకుల మీద ఎకరం మంది ఉంచుకొని నాటేసుకుంటే ఇక ఎప్పుడు గిద కోసం సార్ ఏం చెప్పాలి. ఇక మరి ఆమ్తారా కొంటరా కొనరా కొంటము కొనము కొంటము. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలో బుధవారం నాడు ఇటీవల చెట్టు మీద నుండి జారిపడి 2 కాళ్లు విరగడంతో అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉన్న వ్యక్తిని పరామర్శించి ఆర్థిక సాయంను మహేందర్ రెడ్డి గ్రామ సర్పంచ్తో పాటు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆర్థిక వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఉత్తర్ల ఎల్లం వయసు 30 సంవత్సరాలు మార్కండి పద్మ భర్త పేరు బాలయ్య వారికి ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని వారి కుటుంబం నిరుపేద కుటుంబమని వారికి ఎల్లవేళలా మేము వారికి అండగా ఉంటామని వారికి ఆర్థికంగా ఆదుకుంటామని అన్నారు. మళ్ళీ నాలుగు వస్తుంది ఫైల్ రాగానే సుధీర్కి ఇచ్చి జల్లి పెట్టేస్తాడు. ఉత్తర్ల ఇళ్ళం మొన్న చెట్టు మీదకి వెళ్లి జారి కింద పడడంతో అతని 2 కాళ్ళు విరిగినవి. అతను హాస్పిటల్ పోయి ఆపరేషన్ కూడా చేయించుకుని వచ్చాడు. అతన్ని పరామర్శించుకుని గౌరవ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు జెడ్పీటీసీ గారు వైఎస్ఎంపీపీ గారు టెలికాం బోర్డు మెంబర్ ఏఎంసీ మాజీ చైర్మన్ సర్పంచ్ గారు మరియు ఇతర నాయకులందరం కలిసి వారి ఇంటికి వచ్చి పరామర్శించి వారికి కొద్దిగంత ఆర్థిక సాయం అందించి వారి బాగోగులు ఎంపీ గారు చూసుకుంటారని వారికి ఏదైనా హాస్పిటల్ ఖర్చులు ఉంటే కూడా ఎంతో కొంత సహాయం అందించమని వీళ్ళందరికీ ఆదేశించడం మేరకు ఇక్కడికి వచ్చి పరామర్శించి ఆర్థిక సహాయం అందించడం జరిగినది. ఇట్లా వారికి ఎల్లవేళలో అందుబాటులో ఉండి వారి ఆరోగ్యానికి సహకరిస్తామని ఎంపీ గారు హామీ ఇవ్వడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మిరుదొడ్డి మండల వైస్ ఎంపీ పోలీస్ రాజులు గ్రామ సర్పంచ్ పెద్ది కవిత రాజులు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామాల్లో బుధవారం రోజున వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ పెద్ది కవిత రాజులు వైస్ ఎంపీ పోలీస్ రాజులు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మన వైఎస్ ఎంపీపీ గారు, మరియు జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, మరియు ఇతర గ్రామాల నుండి వచ్చినటువంటి సర్పంచులు, మరియు అధికారులు, అనధికారులు, మరియు ఇక్కడికి కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చినటువంటి రైతులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం కొండాపూర్ గ్రామంలో జరుపుకుంటున్నాము. మనం గతంలో కొనుగోలు కేంద్రంలో ఈ సంవత్సరం కొనకూడదనే దానిలో కొంచెం డైనమాలో ఉన్నప్పటికీ మన కేసీఆర్ గారు తన నిర్ణయాన్ని చాలా పటిష్టంగా చెప్పి ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా గ్రామం తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కూడా ధన్యవాదాలు. కొండాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. నిజంగా ఇది అందరికి తెలియని విషయం అయితే కాదు, ఇది ప్రతి వ్యక్తికి తెలిసిన విషయం నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఒడ్లు అనేది కేంద్ర ప్రభుత్వమే కొనాలి. అందులో ఈ మధ్యకాలంలో వాళ్ళు కొనమని పేచీలు పెట్టి ఏదో ఒక రకంగా కొనమని చెప్పేసి అది చేస్తే 3,000 కోట్ల చిల్లర నష్టం వచ్చినా సరే నా రైతులకు నష్టం జరగద్దు అనే భావనతోటి కేసీఆర్ గారు ముందుకొచ్చి ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చి 1,960 రూపాయల కింటల చొప్పున ఏదైతే ధర ఉందో అదే రకంగా ధర కట్టిస్తానని చెప్పేసి తప్పకుండా ఒడ్లు కొంటానని చెప్పి అందులో భాగంగానే ఈ ఒడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక గతంలో చూస్తే రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, కొనుగోలు కేంద్రాలు అవసరమా అన్నారు, మళ్ళీ ఇవాళ వాళ్లే అంటున్నారు తక్షణం రైతులు కొనుగోలు కేంద్రం పెట్టాలి, రైతుల దగ్గరికి వెళ్ళి ధాన్యం కొనాలంటారు. అంటే ఈ మాయ మాటలు చెప్పి జనాలు నాగం చేస్తున్నటువంటి నాయకులకు సరి అయిన టైంలో సరి అయిన దెబ్బ ఈ రైతులు కొడతారు అనే విషయం నాకు తెలిసినంత వరకు గట్టి దెబ్బ కొడతారు అనే విషయం తెలుసు. నామమాత్రంగా ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరిస్తున్న రాష్ట ప్రభుత్వం చేతులెత్తేసిందా? ఎఫ్సీఐ కేంద్రాల వద్ద తడిసి ముద్దైన ధాన్యం. సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలంలోని ఓ గ్రామంలో కళాశాల వద్ద తడిసి ముద్దైన ధాన్యంతో ఒక మహిళ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు కళ్లలోనే తడిసి ముద్దైన ధాన్యం తెలంగాణ రాష్ట ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేశామని ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించారు. మధ్యరాత్రి వర్షం వచ్చి మొత్తం వడ్లన్నీ నడిచిపోయినాయి. అది చాలా వాటర్ ఉన్నాయి, ఎందుకు పని రాకుండా అయిపోయినాయి. జర ప్రభుత్వం చర్య తీసుకొని జర తొందరగా కాంటలేటట్టు చర్య తీసుకోవాలని చెప్తున్నాము. మధ్యరాత్రి వర్షం రావడం వల్ల గాలులు ఈదురు గాలులు పెట్టి ఈ మెరుపులు ఉరుములు రావడం వల్ల మేము వచ్చినా కానీ ఏం చేయలేకపోయినాం. భయంతో ఆడికైనా కవలు కప్పినా గాలికి మొత్తం లేచిపోయినాయి. రోడ్డు మీద మొత్తం ఒడ్లు నానిపోయినాయి. మొత్తం ఈ 6 నెలలు చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది మాది. కాకపోతే ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకొని మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. ఒడ్లు మొత్తం నానిపోయినాయి రాత్రి వర్షాలకి. ఏం చేయాలి, అర్థం అయితే రైతుల పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని తొందరగా కాంటలు అయ్యేటట్టు చూడాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. దీన్ని ఇవి ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ప్రభుత్వం ఎట్లనే చర్యలు తీసుకొని తొందరగా కాంటాలు కావాలని కోరుకుంటున్నాం. 10 రోజులు అవుతుంది వరి కోసి, మొలకలు వచ్చి నాశనం అయిపోతున్నాయి. ఊరు పట్టించుకుంటూనే లేరు, కాంటలు పెడితేనే నయం ఉన్నది. లేకుంటే మేము ఇంత మందు తాగి చచ్చిపోతాం ఎక్కడ అన్న. ఈయన రోడ్డు మీదనే వాడు చచ్చిపోతాము, ఒక్క శితం అవుతుంది. అప్పుడప్పుడు సంసారాలు అప్పుడు గురించి మందు తాగాలని మేము గవర్నమెంట్ జరుపుకుంటలేదు, జరుపుకుంటలేదా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? 10 రోజులు అయిపోతుంది, 15 రోజులు అవుతుంది. కాంట పెట్టక కాంట పెట్టుంది, కాంట పెట్టినట్టు ఎవరు పెడతలేరు. కేసీఆర్ అట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా.
సామాజిక సేవ చేసినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి సత్యనారాయణ జయశ్రీల సహకారంతో డెడ్ బాడీ భద్రపరిచే పరికరం ఫ్రీజర్ను అందజేశారు. సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా లేని నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే డెడ్ బాడీ భద్రపరిచే పరికరం ఫ్రీజర్ ఎంతో దోహదం చేస్తుందన్నారు. లైటింగ్ ఒకటి ఈ అన్నవాడ బిల్డింగ్ ఒకటి ఎమ్మెల్సీ గారి కోటలో ఇస్తారని నేను ఆశిస్తూ మా అన్న ఏ అడగనారైనా దేనికైనా కానీ ముందుండి మాకు పన్నప్పించి నేనున్నానని ఫోన్ చేసిన విప్పేసి మా అన్న లెక్క మాత్రం పిలిస్తే పలికే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మాకు అడిగి పని చేస్తారని నేను విన్నవించుకుంటున్నాను. మాది అందే అందే గ్రామం, మేము ఇది సిద్దిపేట ఉంటున్నాము. మన ఎమ్మెల్సీ సారు ఒకటి కావాలంటే సరే ఇస్తామన్నాం, కానీ మా మండలానికి అని చెప్పి చెప్పినాము అని చెప్పినాము. అందరికీ నా నమస్కారం. 10 కోట్ల రూపాయలంటే కూడా ఇంకా సాయంత్రం వరకు తీసుకొచ్చి చేయగలిగేంత కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా గణపతి చెందా కూడా కనీసం అడగాలనే ఆలోచన మనకు రాదు. ముందుగా అది ఇస్తాడా అయిన తర్వాత విషయం, ఎక్కడ వాళ్ళని యాది కూడా చేయదు. అదే కూలి పని చేసుకున్నటోడు ఇట్లా అట్లా పోయేటోడు ముంగట్టుకొచ్చి అన్నదానం చేసుకున్నాడు ఒక కిలో బియ్యం నాగొత్తు కూడా రాసుకోవాలని చెప్పేసి ఇచ్చిపోతున్నాడు. అంటే దాతృత్వం అనేటువంటిది అందరికీ ఉండేటువంటి గుణం కాదు, అది భగవంతుడు వాళ్ళకట్ల ఆ సిరి సంపదలంటే కల్పించినప్పుడు మనకి పేద ప్రజలకు కావచ్చు లేకపోతే ఇట్లాంటి విషయాల్లో కావచ్చు. కమలాకర్ గారు చిన్న గోడలో ప్రెజర్ ఇచ్చిన 10 మందికి పై పడతా ఉన్నారు. కమలాకర్ రెడ్డి గారు అంజిరెడ్డి గారు మొన్న చెప్తే మాకు చాలా అవసరం పడ్డది అని చెప్పి ఈ మిడ్దొడ్డి మండల్లో ఇవాళ మస్జిద్లో ఒక ఫ్రీజర్ ఉన్నది, ఆల్రెడీ ముస్లింస్ కి ఇచ్చినాం. ఆ ఫ్రీజర్ కూడా వాడుకోవచ్చు. కులాలకు మతాలకు అతీతంగా ఈ ఫ్రీజర్లు ఇస్తా ఉన్నాం. ఇంకొకటి కూడా ఇక్కడ సర్పంచ్ గారికి చెప్తున్నా, ఇక్కడ పెద్దవంతులకు చెప్తున్నా, ఇప్పుడు ఇచ్చే ఫ్రీజర్ మండలానికి వాడుకో, రేపు గ్రామానికి కావాలంటే తప్పకుండా గ్రామానికి కూడా ఒక ఫ్రీజర్ తెచ్చిచ్చి గ్రామానికి. ఎందుకంటే నాకు కమలాకర్ గారు చెప్పింది 1000 కరెక్ట్, బీదవన్ దగ్గర 10-12 వేల రూపాయలు సాగు ఖర్చు కావాలంటేనే ఉండే బియ్యమే ఉండే తింటే ఉండదు. నేను ఎన్నోసార్లు నా కార్లలో కిండలు కిండలు బియ్యం ఇచ్చి తీసుకొచ్చి ఇచ్చినటువంటి సంఘటన దుబాకాంక్షలో చాలా మంది ఉన్నాయి. ఎవరన్నా సౌకర్యం తీసుకుపోయి లేకుంటే పెద్ద మనిషికి తీసుకుపోయి లక్షాధికారి తీసుకుపోయి సేటి కిట్టలు బియ్యం ఇస్తాడని తీసుకుంటాడా? బీదవాడే తీసుకుంటాడు, లేనివాడే తీసుకుంటాడు, పుట్టకు లేనివాడు తీసుకుంటాడు. అటువంటి వారికి సహాయం చేస్తే దేవుడు సంతోషపడతాడు. అందుకోసం మీరు ఏదైతే కోరిరో తప్పకుండా దానికి కోరిస్తాం. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటియు ఫిట్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్జీవన్ ఉపాధ్యకులు ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట అధ్యకులు తుమ్మల రాజారెడ్డి, ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణిలోనే అధునాతన టెక్నాలజీతో మన మైండ్లో సీఎం 1-2 మిషనరీతో పాటు హెచ్డీఎల్ హెచ్డీఎల్ నడుస్తున్నాయని, కార్మికులు గని ఉత్పత్తి ఉత్పాదక విషయంలో వెనుకాడకుండా సంస్థ అభివృద్ది ధ్యేయంగా కార్మికులు శ్రమిస్తున్నారని, కార్మికుల స్థానిక సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలం చెందుతుందని, వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. చాలా మంది ముసలకు మొక్కలు కట్టాడు ఉన్నారు. ఆ వ్యక్తులు ఒక వ్యక్తి దాన్ని నీళ్ళు ఇస్తలేవాడు ఏమంటలేవాట, ఇంకోటి దయచేసి అదే బాత్రూంలో ఇంకోటి రెండు కొంచెం ఏర్పాటు చేయమనుకుంటాము. అంటే ఇట్లాంటి అందులో చాలా ఉన్నాయి, మా ఇంపార్టెంట్ అందులో ఏది కూడా డబ్బులు ఖర్చు చేసి మస్తలు డిస్ప్లే సార్, మస్తలు పడతాందా అవుట్ పడతాందా, చాలా మంది మస్తలు కొడుతున్నాయి, మస్తు మన నెంబర్ చెప్పిపోతానని కొట్టడం లేదు, వీళ్ళు చెప్తలేదు, ఆ బయట డిస్ప్లే అయితే ఆయన పడ్డదని చెప్పి వెళ్ళిపోతారు. మీరు 10 సంవత్సరం 200 మీటర్ల బొగ్గు బయట నుంచి కొనుకొస్తాను, 2 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మార్గదాన్ని ఈ దేశం కడతాంది, అవి కట్టవలసిన అవసరం లేదు,
మా బొగ్గు బావిలు మేము తీస్తాం, దేశ అవసరాల కోసం ఇతర దేశాల నుంచి బొగ్గు ఆల్చే అవసరం లేదు, మాకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, కేవలం మాకు బొగ్గు తీసుకునే పర్మిషన్ ఇవ్వండి అని కోల్ ఇండియాను సింగరేణి పెట్టినాయి. సింగరేణిలో దాదాపు 15 గనులు ఉన్నాయి 2015 కాలం నుంచి. అయినా పర్మిషన్ ఇవ్వలేదు, లాస్ ఉందంటాడు. నేను లాస్ ఉంటేనే లాభాలు తీసుకుంటున్నామా? లాస్ ఉంటేనే మీకు 1000 కోట్ల రూపాయలు కడుతున్నావా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి? మీరేమన్నా మాకు బ్యాక్ సపోర్ట్ చేస్తున్నారా? మా కార్మిక జీతాల కోసం ఏమైనా మీరు అప్పులు ఇచ్చిందా, లేకపోతే పెట్టుబడి పెడతా ఉన్నారా? గత 20 సంవత్సరాల కాంచెలి వెనుక తీరుగా చూడకుండా మనం 100 కోట్ల రూపాయల లాభాలు తీసుకుంటున్నాం, కార్మికులకు వస్తున్నాయి, గదా గవర్నమెంట్ కూడా 1000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో కడుతున్నాం, అయినా మనకు బొగ్గుబావి ఇవ్వడట. ప్రైవేటుల కీలం కోసం బాగా ఉబిలిగొడతా ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళు 1000 కోట్ల రూపాయలు లంచాలుగా ఇస్తే తల ప్రభుత్వాల కంపెనీలు నడితే కాబట్టి, వాళ్ళ యూనియన్లు నడితే కాబట్టి, అందుకని పర్మిషన్ కూడా పెట్టిండు అనుకున్నాడు. ఆయన అనుకున్న స్కెచ్ కలలే. మనం అనుకున్న ప్రకారం బొగ్గు తీస్తలేమా? ప్రతి సంవత్సరం బొగ్గు పెంచుకుంటూ పోతున్నామా, తగ్గించుకుంటూ పోతున్నామా? కార్మికులు తగ్గినా, మైన్లు తగ్గినా, మన టార్గెట్ మాత్రం ఎవ్రీయర్ పెరుగుకుంటూ పోతుంది. మరి ఎవరు బదనాలు చేస్తున్నాను ఇప్పుడు? మనం దోషిగా నిలబెట్టడం కోసం ఇలా దేశంలో ఉన్న కార్మికుల దగ్గర, ప్రజల దగ్గర బొగ్గరి కార్మికుల్ని, ఈ బొగ్గు కంపెనీలు బ్లేమ్ చేయడం కోసం ఈ నరేంద్ర మోడీ పడిన కుట్ర వాస్తవంగా బొగ్గు కొరత లేదు అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. బొగ్గు కొరత సృష్టించింది ఎందుకోసం? ఆదాని బొగ్గు విదేశాల బయటకు రావాలి. ఆయన చిలకార మిత్రులు ఎవరైతే విదేశాల బొగ్గు కంపెనీలు ఉన్నాయో ఆ బొగ్గు బయటకు రావాలి. ప్రైవేటు బొగ్గులో తీసిన బొగ్గు మనం కొనుక్కోవాలి, అందుకని సృష్టిస్తూ ఉన్నాం. మనం బొగ్గు తీస్తలేమని ప్రజల ముందు బదనాలు చేస్తారు, వీళ్ళు లక్ష లక్షలు దీసాలించుకుంటారు కానీ పని చేయరు, అందుకే ఈ బొగ్గు కొరత వచ్చిందని చెప్పి సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మరి మేము అడగదలుచుకున్నాం, మాకు ఎందుకు కొత్త బావిలు పర్మిషన్ ఇస్తలేరు? ఒకవేళ మీరు 10 20 కొత్త మైన్స్ దేశవ్యాప్తంగా ఇచ్చుంటే ఇలా బొగ్గు కొరత వచ్చేదా? ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడిగినావా? ప్రైవేట్ వాడికి భావిస్తావు, 1000 కోట్లు ఇస్తావు, మేము మాకు రూపాయి అవసరం లేదు పర్మిషన్ ఇవ్వమంటే మనకు ఒక్క బొగ్గు బావి కూడా పర్మిషన్ ఇస్తలేడు. ఉల్టా మనం తీసి దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్వేషణ చేసి ఎక్స్ప్లోరేషన్ చేసి తొవ్వలేసుకుని కళ్ళ పెడితే ప్రైవేట్ కమ్మడానికి టెండర్లు ఇస్తావా నువ్వు? ఏ కొయ్యబడి బొగ్గు బావిలు మాకు ఇవ్వు. మీ ఒక్క నెల తిరగక ముందే కొన్ని 100 టన్నుల బొగ్గు తీస్తానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఒక నెల కాదు, వారం రోజులలో బొగ్గు తీస్తానికి ఇలా కొయ్యగూడెం సిద్ధంగా ఉంది, దానికి పర్మిషన్ ఇస్తలేడు. 2 సార్లు టెండర్ పెట్టాడు, అయినా ఎవడు ముందుకు వస్తలేడు. అంటే లాభాలు తీసుకునే కంపెనీలకు ఇవాళ మీరు అందరూ అర్థం చేసుకోండి, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని 100ల ఇండస్ట్రీలు అమ్మిండు. నిన్న కూడా ఎవరు రేవంత్ రెడ్డి ఎవరో మన కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, 317 కోట్ల ఆస్తు దాన్ని 117 కోట్లకో 120 కోట్లకో అమ్మిండు దాన్ని. తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు గుమ్మడి వెంకన్న, మేరుగు చంద్రయ్య, ఏఐకేఎంఎస్ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్ఘా మండలం ఏగ్లాస్పూర్ ఆకెనపల్లి గ్రామ ఐకేపీ సెంటర్ సందర్శించి రైతులతో మాట్లాడి వారికి న్యాయం చేసే వరకు ఉద్యమిద్దామన్నారు. ఈ ప్రభుత్వానికి రైతులపైన ప్రేమ లేదనేది స్పష్టంగా ఏర్పడుతుంది. రాత్రి వర్షాలు ఉరుములతో ఇళ్లు కొట్టుకపోయి వరి ధాన్యం పూర్తిగా కూడా నీటిలో తరిచిపోతే ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ అధికారులు కలెక్టర్ కానీ ఈ రైతులను పేద రైతులను పలకరించే పరిస్థితి ఈ అధికారులకు కానీ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికే ఓ పక్క వరి మొత్తం పూర్తిగా నీట కింద పడిపోయింది, ఓ పక్క కోసిన ధాన్యం ఐకేపీలో నీట మునిగిపోయింది. ఈ రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఈ రోజు రైతుల సంఘం కానీ విద్యార్థి సంఘాలు కానీ ఇతర ప్రయాస సంఘాలు కానీ రైతుల దగ్గరికి వచ్చి భరోసానిస్తున్నాయి. ఈ వరి ధాన్యాన్ని కొనే వరకు మీ వెంట ఉండి కొట్లాడతాం. ఈ ప్రభుత్వ రైతులను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేంత వరకు ఉద్యమాలు నిర్వహిస్తామని తక్షణమే ఈ రైతులకు నష్టపరిహారం ఇచ్చి తడిచిన వరి ధాన్యాన్ని కొనాలని, మునిగిన వరి ధాన్యానికి నష్టపరిహారం ఇవ్వాలని, కొట్టుకపోయిన ఇండ్లకు ఈరోజు ఆర్థిక సహాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు రైతులు పండించిన పంట ఈ వరి కల్లాలనికి వచ్చున్నది, రాత్రి అకాల వర్షాల వలన మొత్తం వరి ధాన్యం అంతా కొట్టుకపోవడం, మొత్తం తడిసి ముద్దవడం, ఈ రైతులు నానా ఇబ్బందులు పడి వాళ్ళు మొత్తం వాటిని తూర్పాల వేయడం కుప్పల ద్వారా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఒక కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతి, రైతు బంధు, రైతులకు మేము అధ్యతం విజేతం వరాలు ఇచ్చే దేవుడని రోజు పాలాభిషేకం చేయడం ఇవన్నీ చూస్తే చాలా దారుణమైన విషయం. కాబట్టి కేసీఆర్ వెంటనే స్పందించి ఈ యొక్క రైతులను ఆదుకోవాలని సిపిఎం నూడమతి పార్టీ మరియు అఖిల భారత రైతు సంఘం పోరాటం చేస్తుంది.
ఈ ఒక్క ఈరోజు అరకనపల్లి ఎగలాసుపురం యొక్క అర్ధ కేంద్రాలు తిరగడం జరిగింది. అదేవిధంగా అన్ని గ్రామాలు అంతర్గత మండలంలోని అన్ని గ్రామాలు తిరిగి అన్ని గ్రామాలు తిరిగి అన్ని తడిసిన వాటిలను కొనాలని వెంటనే ప్రభుత్వం బేషరతుగా కొనాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క నష్టపోయిన కార్మికులను కూడా ఆర్థికంగా ఆదుకోవాలని ఈ యొక్క అఖిల భారత రైతుల సంఘం జిల్లా కమిటీ పోరాడుతుందని పిలుపునిస్తున్నాం. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ మనాలీలో డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి వీచిన గాలులు కురిసిన అకాల వర్షంతో అంతర్గాం పాలకుర్తి మండలాల్లోని ఎగ్లాస్పూర్ ఐకేప్ సెంటర్ పుట్నూర్ బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ వద్ద ఐకేపీ సెంటర్లలో తడిసిన ధాన్యాన్ని పంట పొలాల్లో పరిశీలించి రైతులతో మాట్లాడారు. అది అస్సలు కట్ చేయకుండా తీసుకోండి, వాళ్ళు ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు ఆ రైతులు మీకు అన్ని ఏమంటారని తూర్పాలవాటి చేసిన కార్యక్రమం మళ్ళీ ఆడిపోయి రైతులు రైస్ మిల్ దగ్గర ఇబ్బంది పెట్టే పని కూడా చేయకారు. రేపు దీని గురించి ఒక 600,000 మందితోటి ధర్నా పెడుతున్నాం రాహుల్ గాంధీతో. రాంబాబు గారు చూడండి, మీ వాళ్ళకి డైరెక్షన్ ఏంటి? పాపం వాళ్ళు కూడా వాళ్ళు రైతు బిడ్డలే కదా, ఈ మహిళలు వాళ్ళ మీరు ఇచ్చే డైరెక్షన్ తోటే వాళ్ళు తీసుకుంటారు. రైతుకు నష్టం చేయొద్దండి. రైట్ ఏమయ్యద్దని ఇలా దొడ్డు చేయాలని రకరకాలుగా తనకు తోచినప్పుడల్లా రాత్రి ఆలోచించింది. పొద్దున వరకు ఒక నిరంకుశంగా మాట్లాడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల ప్రాణాలు తీయడానికి నిదర్శనం అనే విషయాన్ని మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈరోజు అకాల వర్షానికి తడిసి ఈ రకంగా రైతు అన్నం తినే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీన్ని కడతా ఉన్నాయి, రైతు గుండె తగులుతూ ఉంది. ఇక్కడ దీన్ని పట్టించుకునే నాదులు లేదు. ఇక్కడ స్వయంగా ఈ ప్రజల ముందు 10 సార్లు ఫోన్ చేసిన ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఇప్పటివరకు రాలేదు. నిన్న రాత్రి గాలి వానకు మనుషులు నిలబడితే కొట్టుకుపోయేంత గాలి వచ్చింది. ఇంత భయంకరమైన వాతావరణం ఏర్పడినప్పుడు అధికారులు ఆ ప్రాంతాల్లో ఎంత నష్టం జరిగింది, ఇలా కళ్ళాలు కోసి వడ్లను వేసిండ్రు. 25-30 మొన్న వారం రోజుల క్రితం ప్రారంభించారు, కానీ ఇప్పటిదాకా కొన్న దాఖలాలు లేవు. ఇప్పటివరకు కొనుగోలు చేసేదంటే ఈరోజు రైతుకి దుస్థితి వచ్చేది కాదు. అన్ని ఒడ్లు కూడా అయిపోయేటి. ఇవాళ పాలకుర్తి మండలం అటు అంతర్గా మండలం ఈరోజు స్వయంగా చూస్తా ఉన్న ఒక ఇగ్లాస్పూర్ గ్రామంలో ఒక ఇల్లు కూలిపోయింది. పేద బలహీనుడికి సంబంధించిన ఇల్లు, ఆధారం లేనటువంటి ఇల్లు. ఒక భర్త చనిపోయి ఇద్దరు ఆడపిల్లలతో ఒంటరిగా ఉంటున్న ఒక మహిళ ఇల్లు పూర్తిగా గాలికి రేకులు కొట్టుకపోతే అది చెప్పుదామంటే కూడా కనీసం స్పందించేటువంటి అధికారులు లేరు. మరి పాలకుల సంగతి మీకు తెలుసు, పాలాభిషేకాలకు మేము వండున్నామని చెప్పి చెప్పుకునేటువంటి ప్రతి ఒక్క నాయకుడు తప్ప రైతుకు అండగా నిలబడి పండించిన ధరకు రేటు ఇస్తాం, నష్టపోయిన వాడిని ఆదుకుంటాం అనేటువంటి ఎవరు లేరు. ఈరోజు నిరంతరం మరి ఇలా రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మానిల్లు మార్గాలను వీళ్ళందరూ పోరాటం చేసుకుంటూ పక్కనే గోదావరిని కూడా నీళ్లు లేకున్నా అష్ట కష్టాలు వాడి పంటలు పండిస్తూ ఉంటే ఇట్లా నష్టపోయినటువంటి వాటికి కూడా ధర రాకుండా చేయడం, మరి నేను ప్రభుత్వాన్ని ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం. మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా సరే, అన్నం తింటున్న మనిషి, ఇవాళ మనకు అన్నం పెడుతున్న రైతు ఈ రకంగా గోసపడతా ఉంటే నష్టపోతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలి. ఇక్కడున్న ఆర్డీఓ కలెక్టర్ స్వయంగా గ్రామాల్లోకి రావాలి. తక్షణమే తడిసిన ప్రతి గింజను బేషరతుగా కొనాలి. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం ఐడియా బొల్లారం మీనాక్షి ఇనుప పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. వినయ్ మృతదేహాన్ని పటాన్చెరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఐడియా బొల్లారం పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం ఐడియా బొల్లారం మీనాక్షి ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా
మనకు ఇంకొక సేపట్లో సమాచారం అందుతుంది మనకు. దీనికి తోడుగా మన ఈ మీనాక్షి పరిశ్రమలో ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు కూడా లేకుండా ఉన్నవి. కెమెరామెన్ స్టూడియో పటన్ పటన్ చెరువు రిపోర్టర్ ఐలయ్య, బతుకమ్మ టీవీ రిపోర్టర్. नुकसान कुछ भी नहीं हुआ है, बस जो भी है एक आदमी डेथ कर गया है, तीन आदमी जले हुए हैं जो ट्रीटमेंट चल रहा है, परिणाम हॉस्पिटल में है तीनों लोग. थाना में सबूर का किसका? अभी जो क्षुत्र का थे ना, वो एक तो डेथ कर गया जो उसका नाम हिमा सिंह था. हिमा सिंह डेथ होने वाले, डेथ होने वाला. तीन लोग और जले हुए हैं सर, हॉस्पिटल में है, परिणाम हॉस्पिटल में सर. और कुछ का तो और होने वाले हैं. सब लोग कितना आदमी वो चित्रगत हो गया सर? इंतकाल एक आदमी का हुआ, तीन आदमी जले हुए हैं, चार आदमी थे. चार आदमी अभी किधर ले गया सर? परिणाम हॉस्पिटल. परिणाम हॉस्पिटल हैदराबाद में? हाँ, नहीं जानते. ये और एक आदमी को पटनचेरू ले गया बोल के? वहीं हिम्मत सिंह जो डेथ कर गया उसको पटनचेरू गवर्नमेंट हॉस्पिटल में ले गए. ओके सर, और एक बात क्या बोले तो सेफ्टी पर्पज़ कुछ भी नहीं है बोल के एक आरोप है साहब. सेफ्टी पर्पज़ में हेलमेट है, जूता है, हैंड ग्लव्स है. ठीक है सर, आपका कुछ लॉस हो गया क्या? कि लॉस कुछ नहीं हुआ, जो हुआ सब बस बच्चे को लॉस हुआ, अपन कुछ लॉस नहीं. फिर अभी मारो जो होने वालों का कुछ विराल करेगा आप? कुछ हाँ करेंगे साहब, करेंगे जो भी करेंगे साहब, सब करेंगे सर. किस आदमी का इनका फैमिली के कुछ नौकरी देते सर? नौकरी है चाहे पैसा है, जो भी है साहब सेट लोग आएंगे, जो भी है करेंगे. ठीक है. ఈ ప్రమాద వివరం ప్రమాద విషయం తెలియగానే ఎంబీడీ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రాథమిక ఎంక్వైరీ ప్రకారం ఏంటంటే ఈ ఫండస్ నెంబర్ వన్లో, ఇండక్షన్ ఫండస్ నెంబర్ వన్లో యూసుమూడిలో 6 టన్ కెపాసిటీ అండి, దాంట్లో 5 టన్ కెపాసిటీ వన్ స్టాండ్ మెట్ చేస్తున్నారు. చేసేటప్పుడు సడన్గా దాని నుంచి ఆ మెటల్ అంతా బయటికి స్ప్లాష్ అయింది. దాని మీద విచారణ చేస్తున్నాము, విచారణ కారణాలు తెలుసుకొని వారి మీద మేనేజ్మెంట్ వారి మీద సరైన చట్టం ఇచ్చి చర్య తీసుకోబడుతుంది. అలానే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు సూచనలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటివరకు జరిగింది, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొద్ది టైం పడుతుంది, కొంచెం ఫైనాన్స్ వస్తుంది. ఈ ప్రమాదంలో ఒకరికి ఒకరు చనిపోయాడు, ముగ్గురు ఇంజురీస్ ఉన్నాయండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంలో ఈ మీనాక్షి స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది మనకి ఐడియా బొల్లారంలో, దాంట్లో ఆ పాత ఇనుమును కరిగించే దగ్గర ఒక 6 వ్యక్తులు పనిచేస్తున్నారు. అంటే ఈ స్క్రాబ్ను మొత్తం తీసి ఆ కరిగించే మిషన్లో బాయిలర్లో వేయాల్సి ఉంటుంది. ఈ 6 పనిచేస్తున్నారు. 6 వ్యక్తులు ఎవరంటే హిమ్మత్ సింగ్ ఒకళ్ళు, తర్వాత అక్షయ్ కుమార్, థర్డ్ వన్ వచ్చేసి బీహారీ కుమార్, తర్వాత అజయ్ కుమార్, రవిశంకర్, పేకాన్ అనే ఈ 6 పనిచేస్తుండగా అందులో నుంచి ఆ బ్రాయిలర్ నుంచి ఒకేసారి ఈ ఏదైతే కరిగిపోయిన ఐరన్ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఒకేసారి పైకి రావటం జరిగింది. దాంతో దానికి దగ్గరలో పనిచేస్తున్నటువంటి హిమ్మత్ సింగ్ అనే అతను ఆ కాలిపో అది స్టీల్ మీద పడటం వల్ల ఇమీడియట్గా డెత్ కావటం జరిగింది. రిమైనింగ్ ఒక అక్షయ్ కుమార్ అతను, బీహారీ కుమార్, అజయ్ కుమార్ అంటే వాళ్ళకి తీవ్రంగా గాయాలైనవి, కాలిపోయిన గాయాలు. వెంటనే వాళ్ళని అంబులెన్స్లో ఈ ప్రణామ్ హాస్పిటల్ మదీనాగూడకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు అక్కడ ట్రీట్మెంట్ అవుతున్నది. ఈ చనిపోయిన హిమ్మత్ సింగ్ను పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి పోస్ట్